హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సాలూరు నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే ఈ సర్వే మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మరి ఇక సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే తెలుసుకుందాము. సాలూరు నియోజకవర్గంలో మొత్తం 190,936 ఓట్లు అయితే ఉన్నాయి. సో ఇది 2019లో వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి రాజన్న దొర గారు 29 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి అయిన భంజ్ డియో గారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత ఓటింగ్ శాతం వచ్చింది అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి గోవిందమ్మ గారు అయితే ఇక్కడ పోటీ అయితే చేశారు. ఆవిడకి కూడా 3,308 ఓట్లు అయితే వచ్చాయి. కానీ ఇక్కడ జనసేన కన్నా 100కి వచ్చిన ఓట్లు ఎక్కువ. ఎందుకు అంటే అది 4,000 ఓట్ల వరకు ఉన్నాయి 100 ఓట్లు. ఇది గతం అంటే 2019 సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు మనము 2 రకాల విశ్లేషణలు అయితే చేయబోతున్నాము. ఆ 2 రకాల విశ్లేషణలు ఏంటి అంటే, ఒకవేళ ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే సర్వే ఎలా ఉండబోతుంది, అంటే ఏంటి అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుంది. లేదు తెలుగుదేశం జనసేన పార్టీ ఎవరిని కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఈ నియోజకవర్గాన్ని ఎవరు గెలుపొందుకుంటారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా నేను ఇక్కడ ఇస్తాను. మొదటిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇండివిజువల్గా కనుక ఎవరికి వారు పోటీ చేస్తే, టీడీపీ గత 2019లో 50,000 ఓట్ల వరకు సంపాదించుకోగలిగింది. కానీ అది తగ్గి 30,000 ఆ చేంజ్లో అయితే ఇక్కడ వీళ్ళైతే ఓట్లు సంపాదించుకోగలుగుతారు. ఇంకా దానికన్నా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్పించి ఏ పెరిగే అవకాశాలు అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ఇంకా ఇక్కడ ఓటింగ్ శాతం వాళ్ళకు పెరిగిందనే చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి. ఇక జనసేనకు అయితే భారీ స్థాయిలో పెరిగిందని చెప్పాలి ఇక్కడ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే. సో ఎవరెవరికి ఎంతెంత ఓటింగ్ శాతం ఉంది అన్నది మీరు ఇక్కడ పర్సంటేజ్లో కూడా పెట్టే చూసుకోవచ్చు. కానీ ఎవరికి ఎంత పెరిగినా కానీ 2024 ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే 55,000 ఓట్ల మెజారిటీ, పైబడి మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే అన్నమాట. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిపి కట్టుగా పోటీ చేస్తే ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఏమన్నా తారుమారు అవుతాయా, సీట ఇంకొకరికి వెళ్ళాల్సింది ఇంకొకరికి వెళుతుందా అన్నది కూడా చూసేద్దాం. సో ఇక మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే ఎట్లా, టీడీపీ జనసేన అందరూ కలిపి పోటీ చేస్తే వాళ్ళకి చాలామంది ఏంటి అంటే ఓట్లు వేయడానికి కూడా వచ్చే అవకాశం లేదు. ఇందాక నేను 140,000 చేంజ్ తీసుకుంటే ఇక్కడ 116,000 వరకు, 15,000 వరకు చేంజ్ వచ్చింది. ఎందుకంటే చాలామంది ఓటింగ్కి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. దాని మూలంగా టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఓటింగ్ అంతా కలుపుకున్నా కానీ ఒక 40,000 ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా 75,000 ఓట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇది మొత్తానికి ఇలా కలిసినా కానీ మిగతా పార్టీలు వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఒక 35,000 ఓట్ల మెజారిటీతో ఈ సాలూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే నాకేం కనిపించట్లేదు. సో ఇది సాలూరు 2024లో వచ్చే రిజల్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అనాలసిస్. ఇది 2024లో నిజమవుతుందో ఇంకేమన్నా అవుతుందో 2024 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే వీడియో కిందకు వచ్చి కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఎందుకు అంటే మనం న్యూస్లో చాలా ఎథికల్గా చాలా ఇట్లుగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అంతేకాదు ఫ్రెండ్స్, నేను మా ఛానల్ ద్వారా చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఒకటి చూస్తున్నాను. సో మీరు అది కూడా చూడండి ఇక్కడ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్.
సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్ అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసిన సబ్స్క్రిప్షన్ పొందండి. సో వ్యూవర్స్, నేను ఇలాగా ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్లు అయితే నా ఛానల్లో పెడుతూ ఉంటాను. సో మీరు కనుక ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ ప్రభు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.